ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లల పాట వింటారు, మీరు ఆనందిస్తారని మీకోసం ఈ పాట. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పవిత్ర లేఖనముల నుండి ఒక చిన్న మాటను అధ్యయనం చేసుకుందాం. మొదటి తిమోతీలకు రాయబడిన పత్రిక 1:15 చూచుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఇక్కడ ఒకటే మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వై డిడ్ ద లార్డ్ జీసస్ కమ్ టు దిస్ ఎర్త్? టు సేవ్ ద సిన్నర్స్, టు సేవ్ ద సిక్ పీపుల్, టు సేవ్ ద రచర్డ్ అండ్ ఆప్రెస్డ్ క్రస్ట్. దేవుడు పరిశుద్ధుడైనప్పటికీ, నీతిమంతుడైనప్పటికీ, ఏ పాపము లేని దేవుడైనప్పటికీ, పాపులము చెడిపోయిన వారము లోకములోను పాపములో జీవిస్తున్నటువంటి మనతో స్నేహము చేయటానికి ఆ ప్రభు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే పాపులతో స్నేహము చేయడానికి దేవుడు దిగిరావడమే. త్రాగుబోతుడితో స్నేహం చేయటానికి ఎవరు ఇష్టపడరు, ఒక దొంగోడితో స్నేహం చేయటానికి ఎవరు ఇష్టపడరు, ఒక వ్యభిచారితో, ఒక లంచగొండితో, సొసైటీలో మంచి సాక్ష్యము లేని ఎవరితోనైనా సరే స్నేహము చేయటం మనం ఇష్టపడం. ఒకవేళ చేసినా అది రహస్య స్నేహమే చేస్తాము తప్ప పబ్లిక్గా వాళ్లతో కలిసి చేయి చేయి పట్టుకుని నడవలేము. మానవులమైన మనమే అలాంటి స్వభావం కలిగి ఉంటే దేవాది దేవుడు పరిశుద్ధుడు మన చేతులు అశుద్ధం, మన కాళ్ళు అశుద్ధం, మన స్వరూపమే అశుద్ధం, కానీ మన చేయి పట్టుకోవాలని, మనలో నుండి పాపపు దుర్వాసన వస్తూ ఉన్నప్పటికీ కూడా మనతో కలిసి నడవాలని, మన కష్టాలలో మనకి సహాయము చేయాలని, మనకెన్నో మేలులు చేయడానికే కదా దేవుడి లోకానికి వచ్చాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్డ్. ద లార్డ్ హ్యాస్ కమ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ద సిన్నర్స్, పాపులతో స్నేహము చేయటానికి. మనం అనుకుంటాం, నేను ఏ పాపము చేయలేదు, నేను పరిశుద్ధురాలని పరిశుద్ధుడు అనుకుంటాం. మనకో సత్యం తెలుసా? ద లార్డ్ నెవర్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ పీపుల్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని మనం చూచుకుందాం. 9వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వాక్యాన్ని మనము చూచినట్లయితే, అందుకు పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. యేసయ్య మృదుత్వముతో ప్రేమతో హృదయములు కదిలించులాగన తేనె వంటి మాటలు యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాటలలో సత్యం ఉన్నది.
ఆయన మాటలలో ఆధారణ ఉన్నది. ఆయన మాటలు మనలను ఆలోచింపచేస్తాయి. ఆయన ప్రతి మాట కూడా సత్యములోనికి మనలను నడిపిస్తాయి. ఇక్కడ ప్రభువారు ఎలాగా ఆ శాస్త్రులు పరిసయులు ప్రశ్నించినప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారు? వారు అడిగిన ప్రశ్న ఏంటి? దేవుడిని పరిశుద్ధుడను అని చెప్పుకుంటున్న యేసు ప్రభు పరిశుద్ధులతో తిరగడం లేదు, మంచివాళ్లతో తిరగడం లేదు, గొప్పవారితో తిరగడం లేదు, కుష్ఠ రోగులతోనూ త్రాగుబోతులతోనూ దెయ్యం పట్టిన వాళ్లతోనూ తిండి లేని వాళ్లతోనూ పేదలతోనూ దిక్కు లేని వాళ్లతోనూ ఇలాంటి వారితో తిరుగుతున్నాడే అన్నారు. దేవుని యొక్క ఉద్దేశ్యములు జ్ఞానవంతులకు అర్థము కాదు, ధర్మశాస్త్రోపదేశములకు దేశకులకు అర్థము కాదు, సత్యవంతులకు అర్థము కాదు, వెర్రి వారికి జ్ఞానము లేని వారికే అర్థమవుతాయి. దేవుడు ఈ లోకానికి వచ్చిందే పాపులతో స్నేహం చేయడానికి. ఆయన సమరయ స్త్రీతో స్నేహము చేశాడు, ఆమెను మార్చుట కొరకే. ఆయన సీమోను లాంటి పాపి అయిన ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, ఆయనను మార్చుట కొరకే. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదములకు అత్తరు పూసింది, ఆమెను మార్చుటకే దానిని దేవుడు అంగీకరించాడు. పాపములో పట్టబడిన స్త్రీ తేబడినప్పుడు అందరితో పాటు రాళ్ళిచ్చుకుని కొట్టక ఆమెను మార్చుట కొరకే ఆమెను క్షమించాడు. దేవుని ఆలోచన, దేవుని మాట, దేవుని ప్రవర్తన, యాటిట్యూడ్, మన ప్రవర్తనకు ఎంత వ్యత్యాసం ఉన్నదో ఒకసారి చూడండి. దేవుడు పాపులమైన మనతో స్నేహము చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, పాపములో జీవిస్తున్న మనిషితో పరిశుద్ధుడైనటువంటి ఒక వ్యక్తి స్నేహము చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా అండి మీకు? పాపాత్ముడైనా పరిశుద్ధుడైపోవాలి, లేక పరిశుద్ధుడైనా పాపాత్ముడైపోవాలి. అనగా పాపి అయిన నరుడితో దేవుడు స్నేహము చేస్తున్నప్పుడు దేవుడు పాపి అయినా అయిపోవాలి, లేదా ఆ పాపాత్ముడితో దేవుడు స్నేహం చేస్తున్నప్పుడు ఆ పాపి దేవునిలాగా మారిపోయి పరిశుద్ధుడైపోవాలి. పాపము శక్తి ఎక్కువ, దేవుని శక్తి ఎక్కువ, అది మనము గమనించాలి. పాపములో కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి, అవి మనము చెప్పుకుందాం. ఈ దినములలో క్రొత్త ఆలోచనలు మనుషులకు, దానిని కొత్త తరము అంటారు. ఆలోచన మారిపోతుంది మనుషులలో, చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. అలాంటి వారిని మార్చటానికి వారితో దేవుడు స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడు, అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి వారితో దేవుడు స్నేహము చేయాలనుకుంటున్నాడు? ఎవరు సమాజమునకు వ్యతిరేకులు, ఎవరు సొసైటీని ప్రజలను పాడు చేస్తున్నారు, ఎలాంటి స్పిరిట్, ఎలాంటి ఆత్మ, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మాటలు చూద్దాం. ఒకటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది గుడికి వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు, చెడగొడతారు. రెండు, వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకరు, ఎవరైనా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే వారిని గేలి చేస్తారు, నిరుత్సాహపరుస్తారు. మూడు, వాళ్ళు బాగుపడరు, బాగుగా బ్రతకటం నేర్చుకోరు, ఎదుటి వారిని కూడా బాగుపడనివ్వరు. నాలుగు, వారు ప్రార్థన చేయరు, గుడికి వెళ్ళరు, భక్తి కట్టరు, ఎదుటి వాళ్ళని కూడా గుడికి వెళ్లకుండా ఆపేస్తారు, వాళ్ళని ప్రార్థన చేసుకోనివ్వరు. ఐదు, సమాజముకు మేలుకరముగా ఇతరులకు మేలు చేసే విధంగా ఉన్నవారిని మేలు చేయకుండా కీడు చేయ విధముగా చెడగొడతారు. ఆ తరువాత వారు ఎవరిని ప్రేమించరు, ప్రేమించే వారిని ప్రేమించకుండా వారిలోనికి ద్వేషాన్ని నూరిపోస్తారు. వారు సత్యము మాట్లాడరు, కానీ సత్యము మాట్లాడే వాళ్ళని
ఎందుకు మాట్లాడతావు, నష్టపోతావు అని వారిని చెడగొడతారు. వారికి హృదయములో సంతోషం ఉండదు, మనసులో శాంతి ఉండదు, కుటుంబములలో సాక్ష్యం ఉండదు. ఎదుటి వారికి మనశ్శాంతిని, వాళ్ళ ఆనందాన్ని కూడా చెడగొట్టేస్తూ ఉంటారు. వారి ప్రవర్తన క్రియలు వారి చెడు అలవాట్లు మార్చుకోరు. ఎదుటి వారి ప్రవర్తనను కూడా చెడగొడతారు, వారిని మారనివ్వరు. చివరిగా వారు ఆత్మలో చనిపోతారు. దేవుడు భక్తి, మరణము తరువాత తీర్పు, పరలోకము, ఇవి ఏవి కూడా పట్టించుకోరు. ఎదుటి వారితో అవి ఉన్నాయో లేవో అని అనుమానమును రేకెత్తించి వారిని ఆత్మలో చంపేస్తారు. జాగ్రత్త, ఇది క్రొత్త తరం. ఎలాంటి వారు ఉన్నారు మన చుట్టూ? నిన్ను ముందుకు సాగనివ్వరు. అందుకే దేవుని బిడ్డలమైన మనము ఆయనతో నడవటానికి, ఆయనతో స్నేహం చేయటానికి, ఆయనతో కలిసి ఉండటానికి, ఆయన వాక్యముతో స్నేహము, పాటల ద్వారా స్నేహము, ప్రార్థన ద్వారా ఆయనతో స్నేహము చేయకుండా ఈ అడ్డుకునేటటువంటి ఈ తరము స్వభావము కలిగిన, పైన నేను చెప్పిన విషయాలన్నీ కలిగిన వారందరూ దేవుని దృష్టిలో పాపులు. వారిని మారిస్తే కుటుంబాలు, సమాజము, దేశము, ప్రపంచమే మారిపోతుంది. అందుకే యేసయ్య రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదన్నారు. ఐఎమ్ రైట్, ఐఎమ్ హెల్తీ అంటే ద లార్డ్ వోంట్ కమ్ టు యూ, ద లార్డ్ నెవర్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ యూ. నేను పాపిని కాదు అంటే నీకు దేవునికి సంబంధమే ఉండదు. నా ప్రియబిడ్డలారా, దేవుడు ఎంత మంచి దేవుడు. చెడి పాడైపోయిన వారితో స్నేహం చేయటానికి ఎవరు ఇష్టపడరు, కానీ దేవుడు ఇష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు, స్నేహం చేశాడు. ఈ దినాన్న నీతో కూడా స్నేహం చేయాలనుకుంటున్నాడు. నువ్వే పాపములో ఉన్నా సరే, నువ్వు దేవుని ఆత్మకు నీ హృదయంలో చోటివి. దేవుని మాట వినుటకు నీ చెవి యొగ్గుము. మోకరించి ప్రార్థించు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు అయిపోతావు. నీ కుటుంబము క్షేమం ఆశీర్వాదములతో నింపబడుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పవిత్ర వాక్యము మా హృదయములో కార్యము జరిగించి అనేక రకములుగా పాపములు చేసిన మమ్ములను పరిశుద్ధులుగా మార్చాలని నీవు మా యొద్దకు వచ్చి మాతో మాట్లాడి మాతో స్నేహము చేయాలనుకొనుచున్నావు. అందుకు మేమందరము కూడా మా గృహములలోనికి, మా హృదయములలోనికి నీ పరిశుద్ధాత్మను ఆహ్వానించువారుగా మమ్ములను చేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.